నివాసితులకు పరిహారం చెల్లించకుండానే చల్లంపల్లె ప్రాజెక్టు నిర్మాణం, భూములు కోల్పోయి 13 ఏళ్లుగా రైతుల అవస్థలో పెద్దాయన రాజ్యంలో సామాన్యులే సమిధులు, ప్రాజెక్టు గుత్తేదారు ఆయన కుటుంబ సంస్థే, అదో సామ్రాజ్యం, అక్కడంతా పెద్దాయనది రాజ్యం, ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే నిర్వాసిత రైతుల భూముల్లో ఆ పెద్దాయన కుటుంబీకులకు చెందిన నిర్మాణ సంస్థ ప్రాజెక్టు ప్రభుత్వం ఇచ్చి బిల్లులు తీసేసుకుంటోంది. సంవత్సరాలు గడిచిపోతుంటాయి, భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఒక్క రూపాయి పరిహారం అందదు. అయినా జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డును పడ్డవారు తమ బతుకులేలా అని అడగకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అని పోకిరీ సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా, ఈ పెద్దాయన సామ్రాజ్యంలో మీ భూములు ఇచ్చేయండి, పరిహారం తర్వాత ఇప్పిస్తా అంటే ఇచ్చేయాలి, అంతే తప్ప పరిహారం ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించకూడదు, పరిహారం చెల్లించాకే పనులు మొదలు పెట్టండి అని అభ్యంతర పెట్టకూడదు. ఎదురు తిరిగి మాట్లాడితే తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వారు ఎవరు కిక్కురు మనరో ఆ సామ్రాజ్యం చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గం, ఆ పెద్దాయన వైకాపా ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. చాలా మంచి వార్త రాశారు, ఖచ్చితంగా రాయాల్సినటువంటి వార్త కూడా, ఇష్టం వచ్చినట్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా చేయడం అన్నటువంటి. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, పోలవరం దగ్గర ఏం జరిగింది, చంద్రబాబు గారు 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు, 5 సంవత్సరాల్లో ఏమన్నారు, ఎప్పుడైనా పోలవరానికి సంబంధించి నిర్వాసితులకు ఏమైనా చేశారా? మరి నిర్మాణం కూడా 80% to 90% పూర్తయిపోయింది అన్నారు కదా, దాని ఫ్రంట్ పేజ్ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టాం కదా, అప్పుడు అక్కడ జనం ఎవరు, వాళ్ళు మనుషులేనా? కాకపోతే ఈ ప్రాంతం వాళ్ళు మనుషులు, ఆ ప్రాంతం వాళ్ళు మనుషులు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేస్తేనేమో నష్టం లేదు, ఇక్కడ కనుక పెద్దిరెడ్డి చేస్తే నష్టం వస్తుందా? ఇదే వచ్చినటువంటి తేడా. అక్కడైనా ఇక్కడైనా నిర్వాసితుల్ని ఆదుకోవాలి, కాకపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళు లిటిగేషన్లు పెట్టు వేధిస్తే కనుక సమస్య అవుతుంది. కాకపోతే జీవితంలో ఒక్కసారి వాళ్ళకి సంబంధించినటువంటి భూమి కోల్పోతున్నప్పుడు వాళ్ళు అడిగే డిమాండ్లని మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాస్త బ్యాలెన్స్ చేసుకుంటే ఆ రకంగా ఉంటుంది. కాకపోతే పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి మీద అలా రాయకపోతే కనుక కష్టం, ఎందుకంటే అస్సలు ఏమాత్రం పట్టని వ్యవస్థలు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఆయన ఇష్టారాజ్యంగా నడిపించుకున్నటువంటి మనిషి ఆయన. లేకపోతే